ఇండస్ట్రీలో చాలా పెద్దలు ఉన్నారు, మీ శిష్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కలుపుకొని మీరు ఒక దీని ఒక యుద్ధం లాగా చేయొచ్చు. మంచిందా, నన్ను మంచి మాట చెప్పావు. నేనేమంటానంటే ఇప్పుడు రవితేజతో సాంగ్ చూసాం, అది ఎవరో చెప్పుకోలే, ఎవడో చూసి దాన్ని బయటపెట్టారు. మీరు చేశారా సార్ అన్నారు, నేను చేశాను, నేనే కనపడుతున్నాను కదా. శేఖర్ గారు ఎందుకు చెప్పుకోలేదు నేను దాంట్లో ఉన్నానని? వాడు ఎట్టొస్తాడని నువ్వు అనుకుంటున్నావు నాతో? అర్థం కాలేదా తమ్ముడు? సార్ అలానే కదా సార్, ఏమంటానంటే చెప్పేది ఇప్పుడు నేను జానీగాడికి ఏం కావాలన్నా వాడికి చెప్పేవాడిని. రఘుగాడి రఘు ఉన్నాడు అంటే గాడు అనకూడదు, మీకు లౌకికంగా ఉండాలి. నేను ఉండను, ఇదే నీకు నేను చెప్పేది ఇదే ఇదేమ్మా. ఇప్పుడు ఒకటి, తప్పు చేసిన వాడికి తెలివి అవసరం, లౌకికం అవసరం, నిజం చెప్పాలనుకున్నవాడికి ధైర్యం అవసరం. రెండిట్లో ఏది మంచిది చెప్పు. నేను అడిగిన దానికి ప్రేమతోని బండరాన్ని కూడా మనం కలిగించవచ్చు. ఈ సోదంతా నాకు వద్దు. ఇప్పుడు ఇదంతా పత్తి వ్యాపారాలు ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే దీనికి నీళ్లు పోస్తే పెరుగుతుందా? స్ప్రే కొట్టి కొంచెం శుభ్రంగా పెట్టి సెంటు కొట్టి అత్తర కొట్టి వాడుకోవాల్సిందే. దీనికి నీళ్లు పోస్తే ఏదన్నా దీనికి జీవం ఉందా? లేదు. జీవం లేని వాళ్ళ దగ్గర ప్రేమతో కరిగించడాలు ఇవన్నీ నమ్మను నేను. తాటాకు మూతలు మాటలు అంటే ఒకప్పుడు మీతో అంతా బాగా ఉండి ఇప్పుడు జీవం లేకుండా అయిపోయారు. అది ఇప్పుడు జీవం లేకుండా వాళ్ళతో నేను పోల్చానా లేదా అనేది నీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాను. నేను చెప్పేది నువ్వు, నేను పత్యాపారాలు అయితే నేను చేయను. నేను సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వాళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు. గాంధీ తాత దొబ్బాడు అవన్నీ, వాడు పెద్ద జఫాగాడు గాంధీ గారు అని నాకు తెలుసు. గాడ్సెన్ నమ్ముతాను నేను, గాంధీని నమ్మను. అందువల్ల నాకు ఇవన్నీ నాకు బ్రో, నేను ఒక స్టేజ్లో ఉండాలని కోరుకోలే. సమాజం అంతా ఒక స్టేజ్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. నాకు లౌకికం అవసరం లేదు. రాజుకి యుద్ధం చేయడానికి కత్తి కావాలి కానీ కుర్జీ అవసరం లేదు. చెప్పేది నేను ఒక పాయింట్ చెప్పినప్పుడు రాజు ఒకడైతే కాదు, రాజుకి యుద్ధం చేయడానికి ఖడ్గం కావాలి, చేతికి కింద ముడ్డికి కుర్జీ వద్దు. నాకు ఎవడూ అవసరం లే, పోరాటం సాగిస్తా. నాలాంటి యోధులు ఎవరెవరు వస్తారో నాకు తెలుసు. 300 యోధులు సినిమా చూడు, లాస్ట్గా 300 యోధుల్లో కూడా చచ్చిపోతారు. ఆఖరికి చచ్చిపోయినా కానీ ఆ టాప్ యాంగిల్లో చూపిస్తారు. నేను అలాంటి 300 యోధుని లాంటి వాడిని, నేను కూడా ఒకడిని. అందువల్ల సమాజం మొత్తం ఒక పక్కుంటే నేను ఒక పక్కుంటా. సమాజం అంతా నన్ను చూడాలి కానీ సమాజంలో నేనుంటే 100 నేను ఒకడిని. అందువల్ల వేలల్లో లక్షల్లో కోట్లలో సపరేట్గా నేను కనపడతా ఉంటాను. అది చావుకైనా సిద్ధమే, పోరాటంకైనా సిద్ధమే. తింటే తింటాను, ఎవరైనా తెస్తే తింటా, లేదంటే పస్తులుంటా. ఇప్పటికి మీరు వస్తే సరుపు తెప్పించుకొని నానబెట్టి స్నానం చేసేటప్పుడు ఉతుక్కొని వచ్చి ఇది ఇప్పుడు చెమ్మగానే ఉంది, ఇది ఉతుక్కి మీ దగ్గరకు వచ్చి కూర్చున్నా. లేదు నా భార్య పిల్లలు ఏమి ఉతకలేదే, నా శిష్యులు ఉతకలేదే, నాకు నేనే ఉతుక్కుంటా, నాకు నేనే చచ్చిపోతాను, నేను చనిపోయినా సరే ఎవరు పట్టించుకోవద్దండి. వస్తారు ఎందుకు రావాలి? ఎందుకు వస్తారు? రావద్దంటున్నా. మీరు అనుకున్నా కదా మీరు చేసిన మంచి ఎవరికొవరికి అందుంటుంది కదా. అది ఓకే, అలా కాకుండా నన్ను ఇప్పుడు వదిలేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు ఈ రూమ్ ఇక్కడే ఉంది, పక్కన వాళ్ళకి నాకు గొడవ, నేను చేస్తాను నువ్వు రావద్దురా అంట, వాడు వస్తాడు. వస్తాడు ఎందుకు? చివరి చూపు కావాలి కాదు. కుల్లిపోయిన శవం గబ్బు కొడుతుంది కనుక దాని ముందు తీసి పక్క పడేయాలి అనేసి అట్టన నెత్తేస్తారు కదా జిహెచ్ఎంసీ వాళ్ళు.